సన్రిచ్ హాస్పిటల్స్ జంట నగరాల్లో ఉన్నతమైన ప్రమాణాలతో కూడిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధునిక వసతులు 24 గంటల ఎమర్జెన్సీ వైద్య సదుపాయం హైదరాబాద్ నడిబొడ్డున ప్రజలందరికీ అందుబాటులో అనుభవం కలిగిన డాక్టర్లచే అతి తక్కువ ధరల్లో అత్యాధునిక వైద్య సేవలు సన్రిచ్ హాస్పిటల్ మోతీనగర్ హైదరాబాద్ ఫర్ అపాయింట్మెంట్ కాంటాక్ట్ 9652766690 9652766695 नागर कर्नूल जिला ऊर्कोंडा मंडल केन्द्र में बोयिनपल्ली ग्राम शिवार श्री साई गणेश एग्रो इंडस्ट्रीज कॉटन जिन्निंग मिल यजमानुलु पत्ति कोनुगोलु चेसे तूकंलो अवकतवकलकु पाल्पडुतुन्नारनी रैतुलु मिल्लु मुंदु धर्नाकु दिगारु समाचारं अंदुकुन्न ऊर्कोंडा मंडल एसई विजय कुमार रैतुल पक्षान निलिचि यजमानुलनु निलदीयडंतो श्री साई गणेश एग्रो इंडस्ट्रीज कॉटन मिल तम तप्पुनु कप्पिपुच्चुकोवडानिकि रैतन्नलकु चेक्कुलु रासि इव्वडं जरिगिंदि ई विषयंपै रैतन्नलु एमएसएफ किरण मादिगा बीजेपी शेखर రెడ్డి మాట్లాడుతూ కాయ కష్టం చేసి రేయనక పగలనక పండించిన పత్తిని ఎంతో కష్టపడి పంట వేసింది మొదలు చేతికి వచ్చే వరకు అన్నదాతలు ఎన్నో అప్పులు చేసి పత్తిని పండిస్తే క్వింటాల పత్తి తీసుకెళ్తే 20 కిలోల పత్తి తక్కువ చూపించడంతో ఇదేంటని నిలదీస్తే శ్రీ సాయి గణేష్ అగ్రో ఇండస్ట్రీస్ కాటన్ జిన్నింగ్ మిల్ యాజమాన్యం రైతన్నలతో దురుసుగా ప్రవర్తిస్తూ మీకు గతిలేక మాకు అమ్ముతున్నారని మేము ఇలాగే చేస్తామని ఏ పత్రిక ఏ ఛానల్లో వార్తలు వచ్చినా భయపడేది లేదని అంటున్నారని రెండు నెలలుగా రైతన్నలను మోసం చేస్తూ పత్తి అమ్ముకున్న ఇప్పటివరకు కూడా డబ్బులు ఇవ్వకుండా నానా ఇబ్బందులకు గురిచేస్తూ అబం శుభం తెలియని రైతన్నలను మోసం చేస్తున్న మిల్లు యజమానులపై చర్యలు తీసుకొని మిల్లును సీజ్ చేయాలని మిగతా మిల్లర్లకు బుద్ధి రావాలని ఈ విషయంలో నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని ఇంకోసారి ఏ మిల్లు యాజమాన్యం తప్పు చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ని రైతన్నలు కోరారు మేము పత్తి తీసుకొని వచ్చినాం 7 సంచులు పెద్ద సంచులతో దానిలో చూస్తే మా ఇంటికా జోకింది అలాగ వచ్చింది ఇలా జోకితే అలాగ వచ్చింది ఎంత తేడా వచ్చింది 40 కేజీలు తక్కువ వచ్చింది నేను లేకున్నా మా తమ్ముడు అమ్ముకొచ్చిండు మా తమ్ముడు తెలియదు నేను జోకిన సంగతి ఆ జోకిన సంగతి తెలియదు ఇక్కడ జగ్భవన్ పల్లి కాడికి తీసుకొని వచ్చిండు ఊరుకొండ మండలం కాడికి తీసుకొని వస్తే నేను లేకున్నా 5-6 రోజులే తమ్ముడు తారినాడు తెచ్చిండు ఏంద్రా ఇంత అమౌంట్ తక్కువ వచ్చింది ఇంకా టైం లక్షణం అని అడిగినా నేను अभी एंता होरा अंत 7725 రూపాయలు పోయిందని చెప్పిండు अभी चूस्ते अद कटका 300 कटका 6000 16000 16000 580 రూపాయలు వచ్చింది నాకు అమౌంట్ 2 క్వింటాల 15 కిలోలు చేసిండు అది చాలా లాస్ గా ఉంది నాకు 40 కిలోలు లాస్ వచ్చింది ఆ లాస్ ఎవరు భరించాలి మేము భరించుకోవాలనా ఇన్ని రోజుల నుంచి కష్టపడి మేము పోసా పోసా ఏరి అంతా చేసి మేము అది చేసుకుంటే ఇక్కడ వచ్చినాక ఇక్కడ కొత్త మిల్లని మేము చేస్తే కొత్త మిల్లలో కాండం మీద మంచిగా బోర్లో పెట్టినారు మరి మేమేం దానికి నష్టపరిహారం ఎవరు కట్టాలి గవర్నమెంట్ కట్టిస్తుందా ఈ కంపెనీలు కట్టిస్తారా ఎవరు కట్టాలి దానికి మీరే ఉదాహరణ మీరే చెప్పాలి ఎందుకంటే వీడియో ద్వారా మేము మీకు మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం ధన్యవాదాలు ఇంతే ఆది స్టూడెంట్ ఫెడరేషన్ కల్వకుర్తి ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నా నాది ఈ జగబోయినపల్లి మిల్లుకు సమీపంలో ఉన్న మాదాయపల్లి గ్రామం అయితే నిన్న జరిగిన సంఘటన ద్వారా రైతులు నాకు తెలియజేస్తే అన్న మాకు ఈ కాంటలో అవకతవకలు వచ్చాయని తెలియజేసిన తర్వాత నేను ఇక్కడికి రావడం జరిగింది రైతుల సమక్షంలో కాంటను చెక్ చేసినప్పుడు కూడా మేము ఒక అది 200 టన్నుల పైనే చూపిస్తేనే అది సరిగొస్తాన తర్వాత మేము ఒక వెహికల్ని పెట్టి కూడా చూడడం జరిగింది 3 సార్లు చెక్ చేస్తే 3 పరిణామాల్లో అది వ్యత్యాసం వచ్చింది అటువంటి ప్రూఫ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను ఫర్దర్గా చెప్పేది ఏందంటే రైతులు ఎంతో వాననక వర్షం అనక వాననక ఎండనక కష్టపడి ఎంతో కష్టపడి వాళ్ళు ఒక పంటను చేతికి తీసుకొచ్చి వీళ్ళకు అమ్మిన తర్వాత ఇత్తులు ఇచ్చేకాడ కలితే కొనేకాడ కూడా కలితే జరిగితే అక్కడ రైతే నష్టపోతుంది కాబట్టి రైతులు ఏ విధంగా నష్టపోకుండా దీనికి సంబంధించిన అధికారులు దీనిపై చర్య జరిపించి ఖచ్చితంగా దీనికి సంబంధించిన అవకతవకలపై మేము ఫిర్యాదు తీసుకొని దీనిపైన ఖచ్చితంగా చర్య తీసుకొని ఒకవేళ ఈ మిల్లే అవకతవకలు చేస్తే ఖచ్చితంగా సీజ్ చేసేదాకా ఈ ఎంఎస్ఎఫ్ ద్వారా కానీ ఎంఎస్ఎఫ్ ద్వారా కానీ ఎంఆర్పిఎస్ ద్వారా కానీ ఉద్యమాలు ఉంటాయి కాబట్టి నేనేమంటున్నా రైతులకు ఇట్టి పక్షంలో మేము అండదండలుగా ఉంటాం కానీ ఇటువంటి ఈడొక్కతనే కాదు ఎక్కడ కూడా రైతులపైన అన్యాయం కానీ అక్రమాలు కానీ జరగకుండా అధికారులు చూడాలని దీనిపై కలెక్టర్ తక్షణమే చర్య తీసుకొని వీళ్ళపై ఒకవేళ తప్పు జరిగింటే వాళ్లకు దానికి అనుసంధానంగా వీళ్ళపై కఠినమైన చర్య తీసుకోవాలని ఈ వేదిక నుండి డిమాండ్ చేస్తా ఉన్నాను
ఒకవేళ దీనిపై ఎటువంటి చర్య తీసుకోకపోతే రైతుల పక్షాన మేము ఏ ధర్నాకైనా దేనికైనా దిగుతామని డిమాండ్ చేస్తా ఉన్నాం। बीजेपी राष्ट्र किसान मोर्चा कार्यवर्ग सभी ग्राम चलपी विषय रैतु इंधन वान कष्ट इकड़क मार्केट दूसरे पत्ति काटन मिल श्री साई आग्रो इंडस्ट्री जीवनपल प्रात एर्पड़ी ऊरकोंड मंडल में रैतु पड़ी वालू वर्षाकाल प्रभाव तो अकाल वर्षा तो रैतु पत्ति मोतम गोप पत्ति मिगली अंत पड़ल पत्ति मिगली आ पत्ति तस्कोचि कांटकाड़क कांटकाड़े इलेक्ट्रॉनिक व्यवस्था एम फाल्ट अटूट इवे कि फाल्ट फस्ट दिन अटूट इवे कि फाल्टी इट व्यवस्था रैतु अन्यायम रैत पक्षा निवाई रैत दलाल व्यवस्था रैतु नाशनम काबटे अधिकार निद्रोत्र अधिकार इकड़ पर्यवेक्षण अधिकारी मतलब इकड़ ले ఎవరు పరివేశిస్తారు ఎవరు చేస్తారు ఈ ఇండస్ట్రీలను ఎవరు చెక్ చేయాలి ఇటువంటి పొరపాట్లను ఏ విధంగా అధిగమించాలి అనే అధికారి అనే అందుబాటులో లేకపోవడంతో సిగ్గుసేట్ ఇప్పటివరకు ఈ తూనికల కొలత కానీ ఇక్కడ వ్యవసాయ మార్కెటింగ్ సంబంధించిన అధికారులు కానీ కలెక్టర్ కానీ దీని స్పందించి ఫాల్ట్ ఎక్కడ జరిగింది ఏ విధంగా కొనుగోలు చేయాలి రైతులకు ఏ విధంగా ఇవ్వాలి ఈ అసలు ఈ సిస్టమ్ ఏ విధంగా ఉండాలని ఫస్ట్ ఇక్కడ ఉండాలి ఒక బోర్డు ఉండాలి సిస్టమ్ అనేది పద్దానికి మనం కొంటుంటే దానిపైన బోర్డు ఉంటుంది దానిపైన ఎక్స్పైరీ డేట్ దాని మ్యానుఫ్యాక్చర్ ఎట్లా ఉంటుంది ఇక్కడ ఇట్లా బోర్డు ఉండాలి ఆ బోర్డు లేదు ఇక్కడ ఏంది ఈ విషయం మీద జ్ఞానం లేకుండా ఏదో మేము పెట్టినాం ఇట్లా చేక్ తోటి చూస్తున్నాం ఈ జోక్తున్నాం అవుతుందంటే తేమ శాతం అవుతుందంటే రైతులకు ఏం తెలుస్తుంది చెప్పు రైతులకు ఏ విధంగా అయితే మోసపోతుంది తెలియకు ఇక్కడ వేసుకోము వాళ్ళకి తెలియకపోవడం రైతుల విధంగా మోసపోతుంది కాబట్టి ఇటువంటి మోసాలు ఇక జరగవద్దు ఇటువంటి మోసాలు జరిగితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరఫున రైతుల పక్షాన ఉంటాం ఈ రైతు మనకు వెన్నుముక లాంటి వ్యక్తి అని మనం చెప్పుకుంటాం కానీ ఈ నడ్డి విడిస్తే మాత్రం రైతు ఏమీ ఎక్కడ పోతాడు ఇక్కడ ప్రభుత్వాలు సక్క లేక ఇక్కడ వ్యాపారస్తులు సక్క లేక అధికారులు సక్క లేక రైతులు ఎక్కడికి పోయి చెప్పుకోవాలి వాళ్ళ గోస వాళ్ళు ఏదో 10 రూపాయలు 20 రూపాయలు లాభం వచ్చి అమ్ముకుంటారు వేలకు వేలు పెట్టుబడి పెట్టాలి 2 రూపాయల 3 రూపాయల మితి తీసుకోవాలి మళ్ళీ తీసుకుంటే రూపాయి దాకా 2 రూపాయలు మళ్ళీ బయటలోకి ఇవ్వాలి ఆడ తీసుకోవాలి అంటే తెచ్చేకాడ మోసమే ఇచ్చేకాడ మోసమే అంత మోసం కానీ మిగిలేదు పురుగుల మందు డబ్బా తప్ప ఇంకేం మిగులుతుంది పురుగుల మందు డబ్బా తప్ప ఇంకేం మిగలదు లాస్ట్కి వస్తే పంట వచ్చి మొత్తం వచ్చినాక చూసినాక ఏం చేస్తా అంటే అప్పు అప్పు ఎక్కువ ఉంటుంది ఆదాయం తక్కువ ఉంటుంది ఆడేం చేస్తారు పురుగుల మందు తీసుకొని వస్తాడు ఇంతకు మించి మన గవర్నమెంట్ ఏం చేస్తుంది రైతు గవర్నమెంట్ అన్నప్పుడు రైతుల పక్షాన రైతుల విషయంలో రైతుల కోసం పనిచేయాలి రైతులకు ఇటువంటి అన్యాయం జరగవద్దు ఏ యుద్ధం ఇచ్చినా ఏ పవర్ స్టేట్మెంట్లో మాత్రం రైతుల కోసం అన్నీ చేస్తున్నట్టు కానీ స్థానికంగా ఈ పరిశీలిస్తే మాత్రం రైతులకు ఉన్నంత అన్యాయం ఇక్కడ ఉన్న గవర్నమెంట్ రైతులకు అది చెబుతుంది అంటే ఎక్కడ చదువుతున్నారు కాబట్టి గవర్నమెంట్ తక్షణ చర్య తీసుకొని ఇటువంటి ఇండస్ట్రీలు ఉండాలి కానీ ఇండస్ట్రీల ద్వారా మోసం జరగవద్దు ఇండస్ట్రీలు రావాలి డెవలప్ కావాలి కానీ ఈ డెవలప్ అంచున మోసం చేయొద్దు మోసం చేయకుండా రైతులకు అన్యాయం చేయకుండా రైతుల పక్షాన గవర్నమెంట్ ఉండాలి అధికారులు ఉండాలి।